పద్నాలుగు పదకొండు 2022 తారీఖున సింగంపల్లి గ్రామం రాజం మండలం నా పొలంలో ఈ సోలార్ ఫెన్సింగ్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మన అగ్రికల్చరల్కి సంబంధించి రైతులకి కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఈ శాస్త్రవేత్తలు మరియు ఈ చుట్టూ మన అధికారులు ఇచ్చారండి సలహాలు. మట్టి నమూనాల గురించి దాని గురించి మేము అక్కడ మాట్లాడే పరిశోధన స్థానంలో పనిచేస్తాము. మీ సాయిల్స్ టెస్ట్ చేయించుకోవాలన్నా, లైక్ మీకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలన్నా, అది కాకుండా మీకు ఏమైనా విత్తనాలు కావాలన్నా, ఆ విత్తనాలు వన్స్ మీరు విచ్చుకున్న తర్వాత దానికి ఎరువులు ఏ మోతాదులో వేయాలి అనే దాని గురించి మేము సాంకేతిక సహకారం మీకు అందిస్తాము. ఇవి కాకుండా ఏంటంటే మీకు విత్తనాలు మీద వచ్చిన చీడపీడల గురించి మీకు ఎప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అయితే మీకు మా సెల్ నెంబర్ మీకు ఇచ్చి ఉంటాము. సో మీరు దాన్ని తీసుకుని మీకు మాకు ఎప్పుడన్నా వాట్సాప్ చేసి కానీ ఫోన్ చేసి కానీ మాకు అడిగినట్లయితే మీకు సాధ్యం సహకారం అందిస్తాము. అది కాకుండా మీకు ఏవో గారు కూడా మీకు అందుబాటులోనే ఉంటారు. తర్వాత విఏఓ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పినా సరే మాకు అందుబాటులో ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా ప్రత్యేకంగా గురించి కానీ అలాంటి ఏదైనా ఉన్న టైంకి అందుకే ఈ గ్రామాన్ని మేము ఎంపిక చేసుకుని ఈ గ్రామంలో ఏంటంటే మనకి దానికి డెమాన్స్ట్రేషన్ చేయటాని కోసము మనము విద్యుత్తో పనిచేసే ఫెన్స్ గురించి సోలార్ ఫెన్స్ అంటాము. దాంట్లోకి మీరు ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు రానున్న కాలంలో కూడా మీరు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలి, మంచి పంటలు పండించాలని ముందుగా ఈ సింగంపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చుంటారు మీరు అందరూ, అవునా కదా? ఆర్బికి రాజవొమ్మంగి మండలంలో వివిధ ఆర్బికే రిప్రజెంటేటివ్స్ వచ్చిన రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మేము ధన్యవాదం తెలుపుతాం. చాలా మీటింగ్లు పెట్టినప్పుడు రైతులు అడుగుతుంటారు, సార్ కోతుల్లో పిల్లలు పుట్టకుండా ఏమైనా చేసేయచ్చేటండి, అసలు ఏం పిల్లలు పుట్టకుండా అని అడుగుతూ ఉంటారు. అలాంటి మందులు కూడా వచ్చాయి, అలాంటి మందులు కూడా వచ్చాయి, కానీ ఆ మందులు వాడపాటునది మనం తినే దాంట్లో కానీ తాగే దాంట్లో వచ్చిందనుకోండి మనకు పిల్లలు పుట్టకుండా పోతాం. కాబట్టి అట్లాంటి మందులు వాడేటప్పుడు ఒక్కొక్కసారి అది ఖచ్చితంగా కోతి దాన్నే తింటుందని గ్యారంటీ లేదు, తిన్నా కూడా దాన్ని అరాయించుకునే శక్తి ఉండొచ్చు దానికి. కొన్ని రకరకాల కారణాల వల్ల అట్లాంటి మందులు కూడా వాటి మీద పనిచేయకుండా పోయి ఇంకేం చేయగలరు? కొన్ని ప్రాంతాల్లో అయితే మీరు గోకవరం ఈ పైన చూడండి ఏం చేస్తారు, కోతుల్ని పట్టిస్తారా పట్టించరా? ఇక్కడ కూడా మీరు చూడండి యూట్యూబ్లో అది చూస్తుంటే మీకు కోతులు పడతామని నెంబర్లు ఇస్తూ ఉంటారు. ఒక పెద్ద కేజీలో పెట్టేసి అందులో ఏదో అట్టుపొడిలో ఏదో తిండి పెట్టేసి శనగపప్పు వేసేసి ఆ కోతుల మందనంతా అందులో తీసేసి ఏం చేస్తారు? అది కోతులను పట్టుకెళ్ళి ఆ గోకవరం కోరుకొండలోనూ వదిలేస్తారు, మళ్ళీ ఆ కోతులు ఇక్కడికి వస్తాయి. వస్తాయా రావా? అదే చెప్తున్నాను, అక్కడ వదిలేమో ఇక్కడ వదులుతారు, ఇక్కడ వదిలేమో అక్కడ వదులుతారు. ఆ కోతులు అటు ఇటు తిరుగుతుంటాయి అంతే, ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తాయి. కాబట్టి మనం వాటిని ఏమి ప్రస్తుతానికి మనకున్న విధానాలు ఏంటంటే ఇక్కడ నేను కొంతమంది రైతులు చూశాను ఇక్కడ వలగట్టుకుంటున్నారు చక్కగా. వలగట్టుకుంటే కొంతవరకు పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. అదేంటంటే వలలో చిక్కుకు పడిపోతానని భయం ఉంటుంది దానికి. మీరు వల కట్టుకుంటే అలాంటి పల్చ వల కట్టుకుంటే ఖచ్చితంగా మీకు కోతులు కొంతవరకు చెయ్యచ్చు. ఇంకొకటి మీరు ఎప్పుడన్నా ఈ పేల్చే గన్ను చూసారా? ఎప్పుడన్నా గన్ను చూసారా, వాడారా మీరు? ఏ పని చేస్తుందా పని చేయట్లేదా? ముందుగా ఒక 4-5 రోజులు బాగానే పనిచేస్తుంది, తర్వాత ఈ అలవాటు పడిపోతాయి, అవునా కదా? అలా మీకు ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోండి, అందులో ఏమిలా. ఆ గన్లో ఏం చేయాలి? గన్ తీసుకురా. ఇంతకుముందు చాలా మంది మామూలుగా ప్లాస్టిక్ దాంతో తయారు చేసిన గన్ను వాడేవారు, సేమ్ అటువంటిదే ఉంది. అది ఎక్స్పెరిమెంట్ చేసి చూపెట్టారు, ఎక్స్పెరిమెంట్ చేసి చూపెడితే అందరూ కూడా చూశాము. చూసిన తర్వాత కొన్ని చెప్తాను నేను, మీరు కొట్టిది చెస్ కొడుతున్నావు, మీరు అక్టారా కొడుతున్నారు, ఇంకొక ఆయన పెక్సలా అని కొడుతున్నాడు. ఆయా మందులు రెండో మాటలేదు, చాలా చక్కగా పనిచేస్తాయి, రెండో మాటలేదు, కానీ అయినా కూడా దోమ వచ్చేస్తుందని మీరు చెప్తున్నారు కదా. మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, ఆ తప్పు ఏం చేస్తారన్నది నేను చెప్తాను. మీరు ఇక్కడ క్లోరో 50 EC కొడతారా? క్లోరో పైర్ పాస్ నాకు తెలుసు.
అంతవరకు మందులు ఏమేమి కొట్టాలా ఎలా కొట్టాలా మీరు మనం చేసే పొరపాట్లు ఏసి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సోలార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఫీల్డ్ మీదకి వచ్చాము. వచ్చేసారి అంతా ఈ మన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సోలార్ ఫెన్సింగ్ ఎలా పనిచేస్తారు ఎలా వాడుకోవాలి అనే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి జనాలందరూ రైతులందరికీ మోటివేట్ చేశారు. చాలా బాగా చెప్పారండి నిజంగా. ఏదో సొంత మనిషిలాగా అంత రైతులందరికీ కూడా ఏమన్నా సలహాలు సూచనలు కూడా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఫోన్ నెంబరు నేను తీసుకొని నేను డిస్ప్లే మీద పెడతాను. నెక్స్ట్ వీడియోలో డిస్ప్లేలో పెడతాను. నెక్స్ట్ నాకు నేను కూడా తీసుకోలేదు, నెంబర్ తీసుకుంటాను, తీసుకొని వీడియోలో పెడతాను. దీనికోసం అందుకని మనకి దగ్గరలో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు నుంచి పరిశోధన కేంద్రం మనకు ఉంది మన ఏపీకి. కాబట్టి అందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని సంబంధిత రైతులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అందరికీ కూడా పార్లో గుణపాలు ఇచ్చారండి. అది మన వాళ్ళు బాగా కొంతమంది వినియోగించుకున్నారు, కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. ఎందుకంటే నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాన్ని అందరం మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా నాకు గుణపమే కావాలా పారే కావాలని ఇది చేశారు, గొడవ కూడా పెట్టుకున్నారు. అది ఆయనకి నచ్చక పాపం చాలా బాధపడ్డారు. మనకి ఏదో ప్రోత్సహించడానికి వచ్చారు. అలాంటిది మనం ఏదో సానుకూలంగా వాళ్ళు ఇచ్చినవి తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. కానీ వచ్చిన వాళ్ళతోటి మనం వాదోపవాదాలు చేసామనుకోండి వాళ్ళు ఇచ్చినవి కూడా మరి మనకి బాధపడతా వెళ్తారు. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. గుణపాలు పార్లు ఇచ్చారు, చాలామందికి ఇచ్చారండి. కానీ తీసుకున్న ఐదు వాళ్ళు తీసుకోవడం వల్ల పాపం అతను బాధపడ్డారు. అది జనాలు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమం అంతా మీటింగ్ అంతా మంచిగా పూర్తి చేసుకొని శాస్త్ర వ్యవస్థలో ముందు వెళ్ళారండి. తర్వాత ఇంకా మనం ఓకే అందరూ కూడా ఇంకా వాళ్ళ ఎంప్లాయిస్ వెళ్ళారు. బాయ్ బాయ్ అందరికీ కూడా మీటింగ్ బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ టాటా.